చేస్తది వేడి నీలో వడ్డి కాసు దేవుడినైనా త్రాసులోన తూచేటి తల్లిదండ్రి రుణమును కూడా పేరసారమాడేటి ఈ లోకమందు ఎప్పుడో ఆ ప్రేమకి శుభలగ్నం ఈ భూమికి శుభలగ్నం అనుబంధమే అందని కాసుల కూటమిలో అనురాగమే అందమైన హరివిల్లు భూమి పైన విరసిల్లు ప్రేమలెన్నో వెదజల్లు తీయనైన తేనెల జల్లు ఎదలు పొంగు పొదరిల్లు ఎన్నడైన వర్తిల్లు కాలమైన ప్రణమిల్లు మింగినే పించే లోగిల్లు స్వర్గమే మించే బాకిల్లు అమృతం పండే ముంగిల్లు అమ్మలా ఉండే తెలుగిల్లు మరణొచ్చులే దివి మెచ్చులే ఇది అందుకు శుభలగ్నం అనుబిందుకు శుభలగ్నం అనుబంధమే అందని కాసుల కూటమిలో అనురాగమే ఆవిరవు వేసవి వేడినిలో వడ్డి కాసు దేవుడినైనా త్రాసులోన తూచేటి తల్లిదండ్రి రుణమును కూడా పేరసారమాడేటి ఈ లోకమందు ఎప్పుడో ఆ ప్రేమకి శుభలగ్నం ఈ భూమికి శుభలగ్నం అనుబంధమే అందని కాసుల కూటమిలో అనురాగమే ఆవిరవు వేసవి వేడినిలో. నిజంగా చాలా గ్రేట్ అండి, వాడికి ఎంత ధైర్యం. మన ఇంటికి వచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తాడా? ఇంకా నటించింది చాలు. మన ఇంట్లో ఉన్న మహాలక్ష్మి గురించి వాడికెలా తెలుసు? మహాలక్ష్మిని ప్రేమించిన రాజేష్ నేనే అంటూ ఇంటికి వచ్చాడంటే మన ఇంట్లో వాళ్ళ మీదే నాకు అనుమానంగా ఉంది. చెప్పు, నిజం చెప్పు. వాడి చేత ఈ నాటకం ఆడించింది నువ్వే కదూ? ఆ అవసరం నాకేంటండి? అసలు వాడెవరో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం ఇప్పుడే వాడిని నేను చూశాను. అయినా ప్రతిదానికి నన్ను వేలెత్తి చూపించడం మీకు బాగా అలవాటైపోయింది. ఆ మహాలక్ష్మి ఇంట్లో ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి? నేను నీ మొగుణ్ణే ఇన్ని సంవత్సరాలుగా నీతో కాపురం చేస్తున్నాను, నువ్వెలాంటి దానో నాకు తెలీదా? ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం బయటపడకపోదు. నీకు కూడా ఇందులో సంబంధం ఉందని తెలియాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. జరిగిన దానికి నువ్వెంత బాధపడి ఉంటావో నాకు తెలుసు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. నా తల్లి కదే, ఊరుకోమ్మా. అమ్మా, ఏమైంది మహాలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేస్తుందిరా, వాడెవడో తెలియదు గాని నేనే రాజేష్ అంటూ ఇంటికి వచ్చాడు. ఏంటి రాజేషా? అసలు వాడు రాజేషే కాదు. నకిలీ ఫోటోలు చూపించి మహాలక్ష్మిని ప్రేమించింది నన్నేనని చెప్పాడు. మహాలక్ష్మిని పంపిస్తే పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా తీసుకెళ్లిపోతానని చెప్పాడు. పాపం మహాలక్ష్మి, అప్పటికీ వాడు రాజేష్ కాదు, వాడెవడో మోసగాడని చెప్తూనే ఉంది. మహాలక్ష్మి ఏదో కోపంలో మాట్లాడుతుంది అనుకున్నాం గాని వాడు నాటకం ఆడుతున్నాడని మేం తెలుసుకోలేకపోయాం.
వాడు నీ గురించి మహాలక్ష్మి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అది ఆసరాగా తీసుకుని ఆ పంకజం రెచ్చిపోయింది. బలవంతంగా మహాలక్ష్మిని వాడితో పంపించేయాలని చూసింది. సమయానికి మీ అన్నయ్య ఉండబట్టి వాడి నిజస్వరూపం బయట పెట్టి తన్ని పంపించేశాడు. మహాలక్ష్మి, వాడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? మళ్ళీ చూస్తే వాడిని గుర్తుపట్టగలవా? ఒక్కసారి వాడిని నాకు చూపించు, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అమ్మా, నాకు తెలిసి ఇది వాడంతటా వాడు ఆడిన నాటకం కాదు. మన ఇంట్లోనే ఎవరికో మహాలక్ష్మి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మహాలక్ష్మి వాడు తీసుకెళ్లిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? అయినా ఆ పంకజం నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ముందు ఆవిడ బయటికి గెండేయాల్సింది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా. ఈ పరిస్థితిలో మహాలక్ష్మి ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఎలాగైనా నచ్చజెప్పి తీసుకెళ్లి వాళ్ళమ్మ నాన్నకు అప్పచెప్పు. అక్కర్లేదు. నానా. అవునరా, నువ్వు దేనికోసం మహాలక్ష్మిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు? ప్రేమించిన వాడితో పెళ్లి చేయటానికేగా? ఆ పెళ్లి జరిగేంత వరకు మహాలక్ష్మి ఇంట్లోనే ఉంటుంది. ఏమండి, జరిగింది ఏదో తెలియకుండా? నేనంతా విన్నాను. మహాలక్ష్మి గురించి తెలియక ముందు అపార్థం చేసుకున్న మాట నిజమే. తెలిసిన తర్వాత మహాలక్ష్మికి అన్యాయం జరగకూడదని నిశ్చయించుకున్నాను. గుణ, ఇక నుంచి నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నా గురించి కూడా మహాలక్ష్మికి బాగా తెలుసు. మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఇబ్బందులు పడతాను. మీరిబ్బందులు పట్టమేంటండి? అదే అదే, ఇంతమంది ఉండి కూడా మహాలక్ష్మికి న్యాయం చేయలేకపోతున్నామనే బాధ ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. గుణా, ఈయనకేమైందిరా? సడన్ గా ఇంత మంచోడిగా ఎందుకు మారిపోయాడో నాకు అర్థం కావడం లేదమ్మా. పొరపాటు చేశావమ్మా, నాకు ఒక్క ఫోన్ చేసుండాల్సింది. నా కూతుర్నే బెదిరిస్తాడా? ఈ రామసభ్య పవర్ ఏంటో ఆ జీకేకి చూపిస్తాను. ఏం చేస్తారు డాడీ, మనుషుల ప్రాణాలు తీయడం ఆ జీకేకి మాత్రమే తెలిసిన విద్య. ఆవేశంలో మీరు అతనితో తలపడతారు. మీకు జరగకూడదు ఏదైనా జరిగితే, అందుకే చెప్పలేదు డాడీ. పోలీసుల్ని కొనడం వాడికి మాత్రమే తెలుసు అనుకుంటున్నాడా? నేను కొనగలను. అందుకే పోలీసులు అతను చెప్పినట్టు చేయడానికి కారణం అతని దగ్గరున్న డబ్బు మాత్రమే కాదు డాడీ. మాట వినకపోతే ప్రాణాలు తీస్తాడేమో అన్న భయం. అందుకే అర్జున్ని కూడా చంపేశాడు. అమ్మా శ్వేత, రెండు అంకల్. రాశ్రీనివాస్, నీ గురించి శ్వేత అంతా నాకు చెప్పింది. అర్జున్ చనిపోయాడన్న బాధతో నువ్వు ఆత్మహత్య చేసుకోబోయావంట? ఏంటి శ్రీనివాస్, నువ్వు కూడా లేకపోతే నీ భార్య పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించావా? నిజమే సార్, నేనే తొందరపడ్డాను. సమయానికి శ్వేత వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పుడు నేను ఎవరి మాట వినే పరిస్థితిలో లేను. అమ్మా శ్వేత, చిన్నదానమైన నీకున్నపాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. నా కొడుకుని పొట్టను పెట్టుకున్న ఆ జీకే మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నువ్వు అన్న మాటలు నేనెందుకు బ్రతకాలనే దానికి అర్థాన్ని చెప్పాయి. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. కొడుకు పోయాడన్న బెంగతో ఆత్మహత్య చేసుకునే కన్నా ఆ జీకేని అంతం చేసే ప్రయత్నంలో ప్రాణం పోతే గౌరవంగా ఉంటుందనుకున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జీకేని వదిలిపెట్టకూడదు. నాలా మరో తండ్రి పుత్రశోకంతో కుమిలిపోకూడదు. థ్యాంక్ యూ అంకుల్, మీలో ఈ కసి రావాలన్నదే నా లక్ష్యం. బిడ్డని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉసురు తగిలితే సర్వనాశనం అని ఆ జీకేకి తెలిసి రావాలి. ఏ శక్తి వాణ్ణి కాపాడకూడదు.
అర్జున్ చనిపోయిన తర్వాత వాడు వస్తువులన్నీ పోలీసులు నాకు అప్పించారమ్మా. వాటిల్లో ఈ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవి మీకు పనికొస్తాయేమో చూడండి. ఫోటోలో ఉంది జీకే కదమ్మా? అవును డాడీ. అతనికి డూప్లికేట్ మెడిసిన్స్ తయారు చేసే బిజినెస్ కూడా ఉందని చెప్పాను కదా, అది నిరూపించడానికే అర్జున్ సేకరించిన సాక్ష్యాలు ఇవి. బహుశా వీటి కోసమే అర్జున్ని చంపించుంటాడని నా అనుమానం. ఈ ఫోటోలు చాలు డాడీ, ఆ జీకేని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాకిస్తాను. ఏంటి కొద్దిగారు సార్? ఎవరికి? జీకే గారికి. సార్ సైన్ చేయండి. ఏంట్రా అది? ఏదో కొరియర్ అంట సార్. కొరియరా? సరే ఓపెన్ చేయి. సార్ బాంబు సార్! బాంబా? అవును సార్, బాంబే సార్. కొరియర్ లో బాంబు రావడం ఏంట్రా రాస్కెల్? సరిగ్గా చూడు. లేదు సార్, నిజంగానే బాంబే. టెర్రరిస్ట్ గుళ్ళో పార్కుల్లోనే కాదు, కొరియర్ లో కూడా బాంబులు పెడుతున్నారు సార్. సార్ సార్ జాగ్రత్త, అది పేలుతుంది సార్. ఇది నిజమైన బాంబే అయితే నువ్వు తెచ్చినప్పుడే పేలేది. యు ఆర్ రైట్ మిస్టర్ జీకే. నిజమైన బాంబు అది కాదు, అసలైన బాంబు దాని కింద ఉంది చూడు. కవర్ ఓపెన్ చేయి. అర్జున్ని చంపించేస్తే అతనితో పాటు ఈ సాక్ష్యాలు కూడా సమాధి అయిపోతాయి అనుకున్నావు కదూ. ఈ ఫోటోలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అది నీకు అనవసరం. బ్యాడ్ టైం స్టార్ట్ అయితే ఏవి ఎక్కడ చేరాలో అక్కడికి చేరుతూ ఉంటాయి. ఇవే కాదు, ఇలాంటి సాక్ష్యాలు నా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నాకు కాదు నీకు, అందుకే ఈ జీకేతో చెలగాటమాడాలనుకుంటున్నావు. బ్యాడ్ టైం ఎవరిదో త్వరలోనే తెలుస్తుంది. ఒకసారి నీకు వార్నింగ్ ఇచ్చినా బుద్ధి రాలేదన్నమాట. రియలైజ్ అవ్వాల్సింది నేను కాదు నువ్వు. నాతో పెట్టుకున్న అర్జున్ కు ఏ గతి పట్టిందో చూసావుగా. అది తెలిసి కూడా నాతో ఢీ కొట్టాలనుకున్నావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఇంతవరకు నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసుండొచ్చు, ఎంతో మంది జీవితాలతో ఆడుకొని ఉండొచ్చు, కానీ ఇక నుంచి నువ్వు ఎక్కడ ఏ అన్యాయం చేసినా అది రుజువు చేసే సాక్ష్యాలు నా దగ్గరికి వస్తాయి.
ఏ చట్టానికైతే నిన్ను పట్టించాలని అర్జున్ అర్ధాంతరంగా బలైపోయాడో ఆ పని నేను పూర్తి చేస్తాను. నిన్ను జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేసి అర్జున్ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఆయన కార్లో ఉంది. డ్రైవర్ డ్రైవర్ కార్ ఆపు. ఏం కార్ ఏంటి ఇక్కడుంది? డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.